डेविड वॉर्नर ने टीम నుండి తప్పించి ఐపీఎల్ 2022లో ఆక్షన్లో టీంను కొనుగోలు చేసిన సమయం నుండి ఎస్ఆర్హెచ్ టీంపై ఈ ఐపీఎల్ సీజన్లో అంచనాలు భారీగా తగ్గిపోయాయి। దీనికి తగ్గట్టుగానే ఎస్ఆర్హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో బ్యాటింగ్ బౌలింగ్లో పూర్తిగా తేలిపోయారు। కానీ కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన కెప్టెన్సీతో వరుసగా టేబుల్ టాప్లోని టీంలకు షాక్ ఇచ్చుకుంటూ వరుసగా 5 విజయాలు ఎస్ఆర్హెచ్కి తెచ్చిపెట్టాడు। ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి పాయింట్స్ టేబుల్లో ఎస్ఆర్హెచ్ టీం 7 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో 4వ ప్లేస్కి చేరుకుంది। आरसीबी तो जरिगिन मैच लो आरसीबी टाप आर्डर बैट्समैन प्लान चेसी आउट चेयडम अनेदी ई सीजन लो केन विलियमसन कैप्टनसी लो हाईलाइट विषयम। कानी आ मैच तर्वात एसआरएच टीम वरुसगा 5 मैचलु ओडिपोयी प्लेआफ अवकाशालु पूर्तिगा चेजार्चुकुंदी। इप्पुडु केन विलियमसन कूडा आखिरी मैच आडकुंडाने स्वदेशानिकि तिरिగి వెళ్ళిపోతున్నాడు। एसआरएच टीम की सूपर बौलिंग अटैक उंदी, दान्नि बलंगा चेसुकोने केन विलियमसन तन कैप्टनसी लो वरुस विजयालु अंदिंचाडु। कानी गुजरात टाइटन्स तो जरिगिन मैच चिवरलो रशीद खान राहुल तेवाटिया कोट्टिन सिक्सर्लकु మైండ్ బ్లాక్ అయి టీమ్ బౌలర్లపై ముత్తై మురళీధరన్ పూర్తి అసహనాన్ని ప్రదర్శించి వాళ్ళపై అరవడం జరిగింది। ఆ సంఘటన తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైన్ పూర్తిగా దెబ్బతింది। 800 వికెట్లు తీసిన ఒక అంతర్జాతీయ క్రికెటర్ కోచ్గా ఈ విధంగా ప్రవర్తించడం టీం ప్లేయర్లని పూర్తిగా నిరాశపరుస్తుంది। దీనికి ప్రతిఫలంగా వరుసగా 5 ఓటములతో పూర్తిగా వెనకబడిపోయారు। బ్యాట్స్మెన్ పరంగా కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ కెప్టెన్ పరంగా కేన్ విలియమ్సన్ ఏమాత్రం ఫెయిల్ కాలేదు। కేన్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే ప్లేయర్, ఫామ్లో లేని కారణంగా ఓపెనర్గా సెట్ కాలేకపోయాడు। గతంలో చూసుకుంటే డేవిడ్ వార్నర్, జానీ బిరీస్టోలు వారి పవర్ హిట్టింగ్తో టీంకి విజయాలు అందించేవారు। అలాంటి ప్లేయర్లను యాక్షన్లో తీసుకోకపోవడం లేదా వారి స్థానాలు భర్తీ చేయగలిగే లాంటి ఆటగాళ్ళని తీసుకోకపోవడం యాక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ చేసిన అతిపెద్ద తప్పు। తన బ్యాటింగ్తో ఒంటి చేత్తో విజయాలు తెచ్చిపెట్టగలిగే డేవిడ్ వార్నర్ లేకపోతే ఎస్ఆర్హెచ్ టీం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో టీం మేనేజ్మెంట్కి బలంగా అర్థమై ఉంటుంది। ఈ సీజన్లో రాహుల్ తెపాటియా, అభిషేక్ శర్మ మినహా కంటెస్టెంట్గా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏ బ్యాట్స్మెన్ చేయలేదు। ఎంత పెద్ద బౌలింగ్ లైనప్ ఉన్నా బ్యాటింగ్ సరిగ్గా లేకపోతే ఆ ప్రెజర్ బౌలింగ్ అటాక్ మీద పడుతుంది। ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయంలో అదే జరిగింది। ఈ ఓటములకు ఏం చేయాలో అర్థం కాక టీమ్ మేనేజ్మెంట్ అలాగే కోచ్ స్టాఫ్ పూర్తిగా కేన్ విలియమ్సన్ బాధ్యుని చేసి డేవిడ్ వార్నర్ లాగా టీం నుండి తప్పిస్తారో లేక ఓటములు మర్చిపోయి గెలుపు కోసం ఒక మంచి టీంను సిద్ధం చేసి కేన్ విలియమ్సన్కి అందిస్తారో లేదో చూడాలి।